అచ్చు థియేటర్లో చూస్తున్నట్టు ఫీలింగ్ కలగడం లేదు. మీకు మాథ్యూ ఎలక్ట్రానిక్స్ తెలుసు కదా, దాని ప్రెసిడెంట్ మా డాడీ ఫ్రెండే, అందుకే మా కోసం స్పెషల్ గా చేసి ఇచ్చారు. ఒకసారి ఎవరైనా ఈ టీవీని చూసారంటే వాళ్ళకి లైఫ్ లో ఇక మామూలు టీవీ చూడాలనిపించదు, అంత క్లారిటీగా ఉంటుంది. నేను ఆవేశాన్ని తట్టుకోలేకపోతున్నాను. వాడి బిల్డప్ చూస్తుంటే నాకు చాలా కోపం వస్తోంది. నీకే కాదు నాకు కూడా చిరాగ్గా ఉంది, కానీ ఏం చేయగలం? అవును, నువ్వు చెప్పింది కరెక్టే. తన టీవీని మన టీవీలతో కంపేర్ చేసి ఇన్సల్ట్ చేయకూడదు. నోబితా, నువ్వు ఇప్పుడు ఆ డోరేమాన్ని కలిసి 100-inch టీవీ ఇమ్మని అడుగుతావు కదూ, చెప్పు నోబితా. అంతే కదూ చెప్పు. లేదు, నేను అడగను. అడగవా? అరే ఆ టాపిక్ వదిలే జియాన్. సరే, కానీ ఇప్పుడు ఏం చేయాలి? సునియో మాటలు ఎప్పుడు అంతే, నువ్వేం దిగులు పడకు. షిజుకా కరెక్ట్ గా చెప్పింది, మనం పట్టించుకుంటున్నామని తెలిస్తే వాడు ఇంకా ఓవర్ గా చేస్తాడు, అందుకని నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ నోబితా డోరేమాన్ ని ఎప్పుడు ఏదో ఒక గ్యాడ్జెట్ అడుగుతూనే ఉంటాడు, కానీ ఇప్పుడు ఎందుకో మంచి వాళ్ళ నటిస్తున్నాడే. నోబితా, నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నేను వచ్చేసాను. హాయ్ నోబితా. ఏంటిది డోరేమాన్? ఇది సూపర్ మెగా స్క్రీన్ 3D టీవీ. 22nd century నుంచి దీన్ని తెప్పించాను తెలుసా? సూపర్ మెగా స్క్రీన్ 3D టీవీ? నిజంగానే చెప్తున్నావా? ఈ ప్రపంచంలో నాకంటే లక్కీ ఎవ్వరు ఉండరు. ఇందులో చూస్తే థియేటర్ లో చూసినట్టే ఉంటుంది కదూ. కాస్త వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఓ సూపర్, అదిరిపోయింది డోరేమాన్. సడన్ గా ఏమైంది? ఇందాక జియాన్ జెలసీ ఫీల్ అయితే కన్విన్స్ చేశాను. ఐఎమ్ లక్కీ. ఇప్పుడు జియాన్ సంగతి ఎందుకు? రా టీవీ చూద్దాం. ఏమైంది నోబితా? అది మన మీదకి వచ్చేస్తుందేమో అని భయంగా ఉంది. స్క్రీన్ కాస్త పెద్దది కదా, అందుకే నీకు అలా అనిపిస్తోంది, భయపడకు. అమ్మయ్యా, నేను అనవసరంగా భయపడ్డాను, సూపర్ గా ఉంది. 22nd century ఈ టీవీ సక్సెస్ఫుల్ మోడల్. దీన్ని మన యాంగిల్ మార్చి చూస్తే ఇంకా బాగుంటుంది, 3D ఎఫెక్ట్ వస్తుంది. ఏంటి, నేను యాంగిల్ మార్చి చూడాలా? నువ్వు చెప్పింది కరెక్టే, ఇక నుంచి చూస్తే డిఫరెంట్ గా ఉంది. దిస్ ఇస్ గ్రేట్, సూపర్. ఆ మాస్క్ మ్యాన్ డైనోసార్ నా పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను డోరేమాన్. నువ్వు ఇలా జాలీగా ఉంటే నాకు హ్యాపీగా ఉంది. ఇందులో ఇంకేమైనా ఛానల్స్ ఉన్నాయా? ఉన్నాయి, చూద్దుకొని ఆగు. బ్యూటిఫుల్, ప్లెజెంట్ గా ఉంది. అప్పుడే ఏం చూసావు? ఎక్సలెంట్. ఇది చూడ్డానికి బాగుంది అనుకో, అయినా కాస్త బోర్ కొడుతోంది. బోర్ కొడితే ఛానల్ చేంజ్ చేసుకో, రిమోట్ తీసుకో. ఓకే. ఏమైంది నోబితా? వాడు నన్ను కాల్ చేశాడు డోరేమాన్. నేను అయిపోయాను అనుకుంటా. అదంతా నీ భ్రమ నోబితా. మర్చిపోయాను, వాడు కలిచాడని నేను భయపడ్డాను, సారీ. చాలు, ఏంటిది మరి చిన్నపిల్లాడ్లా? ఓకే, ఇంకో ఛానల్ పెట్టి చూస్తాను. చట్నీ చేసేస్తుందేమో.
బాగా ఉంది, నన్ను తొక్కి ఫినిష్ చేసేస్తుంది అనుకున్నాను డోరేమాన్. నీ ఫేవరెట్ సింగర్ నిన్ను ఇలా భయపెడుతుందని నువ్వు కల్లో కూడా అనుకోలేదు కదా. నేను ఇంకా షాక్ నుంచి బయటపడలేదు, నాకు ఐడియా వచ్చింది. ఈ నోబిత ఎక్సైట్మెంట్ చూస్తే నాకు డౌట్ గానే ఉంది, ఏం చేస్తాడు? షిజుకా ఇంట్లో ఉంటే బాగుండు. హలో, ఎవరు? షిజుకాయనా? నేను చెప్పేది విను. మా ఇంట్లో సూపర్ మెగా స్క్రీన్ 3D టీవీ ఉంది. సునీ వాళ్ళ టీవీ కంటే చాలా పెద్దది. ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా నోబిత? మాట్లాడి జియాన్ ఇక్కడికి వస్తాడు, నా టీవీలో వెళ్ళిపోతాడు. నోబిత, నువ్వు జియాన్ చేతిలో పచ్చడేరా రే. ఇంత ఓవర్ గా చేస్తే ఏదో ఒకటి అవుతుంది అనుకున్నాను, అలాగే అయింది. ఇందాక నువ్వు ఆ నోబిత గొప్పలు విన్నావుగా, ఒళ్ళు మండిపోతోంది. నా టీవీ కంటే వాడి టీవీ గొప్పదని చెప్తున్నాడు. ఇప్పుడు నన్నేం చేయమంటాడు రేమా? నువ్వేనా హెల్ప్ చేయాలి, ప్లీజ్ ఏదో చేయి. నువ్వు అనవసరంగా గొప్పలు చెప్పుకోవాలని ట్రై చేస్తే దానికి రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అది కరెక్టే, కానీ నన్ను మాత్రం హెల్ప్ చేయమని అడక్కు. అలా అనకుడు రేమా, అలా అనకు ప్లీజ్. ఎప్పుడు ఏదో ఒకటి నన్నెత్తి మీదెత్తేస్తావు. వాళ్ళు వచ్చేసారు డోరేమాన్, ప్లీజ్ ఏదో ఒకటి చేయి, వాళ్ళు ఇక్కడి నుంచి పంపించేయి. ఎప్పుడు అబద్ధాలు అంటున్నావు, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? మా టీవీ కంటే పెద్ద టీవీ ఉందంటున్నావు, ఇట్స్ ఇంపాసిబుల్. నోబిత, డోరేమాన్ అడగనని చెప్పి ఇప్పుడు అడిగావు కదూ. నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అస్సలు నచ్చదు. నువ్వు చాలా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు, నాకు కోపం వస్తోంది. నేను నిజంగా అబద్ధాలు ఆడలేదు జియాన్, నేను ఇంటికి వచ్చేసరికి టీవీ ఉంది. తను చెప్పింది కరెక్ట్, టీవీ నేనే అరేంజ్ చేశాను. నాకేం చెప్పకు, నువ్వు నా చేతుల్లో అయిపోయావు. నేను మంచివాడిని కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను. నువ్వు ఆ టీవీ నాకు తెచ్చివ్వాలి. ఏంటి మర్యాదగా తెచ్చిస్తావు కదూ, మాట్లాడు, తెచ్చిస్తావా? ఏంటి మాకివ్వకుండా నువ్వు ఒక్కడవే చూద్దామని ప్లాన్ చేసావా? ఏంటి ఇస్తావా లేదా? ఎంత పెద్దదిగా ఉంది. అసలు నిజంగా ఇది టీవీనా నోబిత? టీవీనే సునియో. అంత సెట్ చేశాను, రెడీగా ఉన్నారా? చూడండి, అద్భుతంగా ఉంది కదా సునియో. అవును, మా ఇంట్లో కంటే వీడి దగ్గర పెద్ద టీవీ ఉంది. ఇంక చాలా చాలా జాన్. ఏయ్, టీవీని ఇక్కడే వదిలేసి వెళ్ళు, అర్థమైందా? వీల్లేదు, నాకు కావాలి. ఏంటి వీల్లేదా నోబిత? లేదు, ఊరికే అన్నా జాన్ ఉంచుకోలే. సారీ డోరేమాన్, ఏమనుకోకు, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు బోల్డ్ అని స్నాక్స్ పెడతానులే, సరేనా? అవునా నోబిత, నువ్వు చెప్పేది నిజమేనా? జోక్ కాదుగా? షూర్ గా పెడతాను. వచ్చేసారా? అక్కలేస్తోంది స్నాక్స్ మామ్. ఇదిగో చూడండి, రెడీగా పెట్టాను. వావ్, పిజ్జా పాన్. కొట్టుకోకుండా ఇద్దరు షేర్ చేసుకోండి. ఓకే. నోబిత, నేను త్రీ తింటే నీకు అబ్జెక్షన్ లేదుగా? పర్వాలేదు, తిన్నటారేమా, నా వల్లే కదా నీ టీవీని జియాన్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. థాంక్స్ నోబిత. సరే, టీ కూడా తాగు. ఇదిగో. Once again, thanks. ఈ బీంజా బన్ అద్దరిపోయింది. నోబిత, ఈవేళ ఏంటి ఇంత మంచాళ్ళలా మారిపోయావు? అవునవును, ఎందుకో తెలుసా మామ్? మామ్ కి చెప్పకు, ఊరుకోటో రేమాన్. అదేమిటో నాకు కూడా చెప్పరాదు. ఏం లేదు మామ్. నోబిత, ఇంకో కప్ టీ. ఇస్తున్నా. ఆగు ఆగు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ టీవీ నిజంగా అద్దరిపోయింది కదా సునియో. అవును, యానిమల్స్ చేతికి అందుతున్నాయి. సునియో, ఎంత పని చేశావు? జియాన్ ఇలా రా, నువ్వు కూడా స్క్రీన్ లోపలికి రావచ్చు. అలాగా, నేను వస్తున్నాను. వావ్, నాకు చాలా సంతోషంగా ఉంది, జాలిగా ఉంది. మైండ్ బ్లోయింగ్ గా ఉంది, బ్యూటిఫుల్ సీనరీ కదా. వావ్.
బుద్ధిగా షాప్ చూసుకోరా అంటే వీడు ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద టీవీనా ఎవరూ చూడకుండా ఇలా ఆన్ చేసి వదిలేశారేంటి? ఆఫ్ చేసేస్తాను. జియాన్, ఇలా ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేయడం నాకు నచ్చదు. నిజంగా సూపర్ గా ఉంది కదా సునియో, నాకు బాగా నచ్చింది. ఈ టీవీ ఉంటే మనం ఈజీగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇదేంటి? ఏముంది సునియో? మన ఎగ్జిట్ మాయమైపోయింది. ఏమంటున్నావు? కొంప మునిగింది. ఇప్పుడు ఏం చేద్దాం జియాన్? కాసేపు రెస్ట్ తీసుకున్నారు కదా, వెళ్ళి హోంవర్క్ చేసుకోరాదు? స్నాక్స్ పెట్టినందుకు థాంక్స్. ఈవేళ రాత్రికి డిన్నర్ ఏం చేయాలో ఏమిటో. ఖచ్చితంగా జియాన్ సునియో ఆ టీవీని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. దిగులు పడకు, కాసేపు ఆగి వెళ్ళి తెచ్చేద్దాంలే. అప్పటి వరకు మన ఇంట్లో ఉన్న టీవీని చూద్దాం. కమాన్, అంతా మన తలరాత. అందుకే దాన్ని వాళ్ళకి ఇవ్వకూడదని అనుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం డోరేమాన్? మనమేం చెయ్యక్కర్లేదు. సారీ చెప్తే పాపమని ఆ రైనో వదిలేస్తుంది. లేకపోతే ఆ రైనోకి టాటా బై బై చెప్తే వదిలేస్తుంది కదా. ఏమో అలా కూడా చేయొచ్చు.